ఏమో చెట్లు నడుతున్నాయి. మస్తుగున్న పిల్ల మూడగాడుకు వస్తానా, ఆగాగు. ఏం చేస్తున్నావు రా? ఏ కోడలు పిల్ల, మీ మామ బాయికాడికి వెళ్ళి ఆకుకూర తెంపుకొచ్చిండు, పొదుపుకి నగ ఉండమన్నాడమాట. ఏంది ఇట్లా వచ్చినావు? నీకు ముచ్చటరికి అయింది అత్త. ఏ ముచ్చటే? గదే అత్త, కవిత ఉంది కదా, గమ జైలు నుంచి బయటకు వచ్చింది. ఆవు కూడా ఆ ముచ్చట నేను కూడా విన్నా, మొన్న టీవీలో చూసిన 153 రోజుల తర్వాత బయటకు వచ్చిందంట కదా. జైల్లోకి వెళ్ళి వచ్చుకుంటా ఓ మాట అన్నది. ఏమన్నదే? నేను మొండిదాన్ని జైల్లో పెట్టి నన్ను ఆయంత జగ మొండి చేసిరాని అన్నది. నువ్వు ఆ ముచ్చటే విన్నావా? దాంతో పాటు ఇంకొక ముచ్చట కూడా అన్నదే. ఏందత్త అది? నన్ను ఇబ్బంది పెట్టి జైల్లో పెట్టించిన వాళ్ళని లెక్కలు గక్కిస్తా అన్నది. లెక్కలు గక్కిస్తా అంటే అలయ్య చేతిలో ఏమన్నా అధికారం ఉందా? బిఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కలిసిరంట, అందుకే కవితకి బెయిల్ వచ్చిందని కాంగ్రెస్ వాళ్ళు అంటారు. గట్ల కాదంట అత్త, కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కలిసి కవితమ్మకు బెయిల్ ఇప్పించిరని రాజకీయ కాక ఉట్టిస్తురు. గా కవితమ్మ జైల్లో ఉందన్న మాటే గాని కింత కూడా రూపొప్తనం తగ్గలేదే. అవ్వత్త నిజమే. అవుగాని గా కవితమ్మకి బెయిల్ ఎట్లొచ్చిందే? 10 లక్షల పూచికత్తు పాస్పోర్ట్ కోర్టు తీసుకొని బెయిల్ ఇచ్చిర్రంట. మామో 10 లక్షల నా కాడు ఉంటే చిన్నపాటి ఇల్లే అయిపోతుంది నాకు. అవ్వత్త 10 లక్షలే, అదేమన్నా సొమ్మా ఇట్లా? అవుగాని వాళ్ళు అనలేడా కేటీఆర్? ఆయన ఏందే న్యాయమే గెలిచిందంటాడు. మరే న్యాయమే గెలుతుంది. బెయిల్కే వాళ్ళు తెగ సంబరి పడిపోతుర్రు. ఎందుకో ఏమో, ఇంకా ఏమిట్లా కడికి ఏమి కాలేదు. అవ్వత్త ఇంకా ముందు ముందు విచారణలు చాలానే జరిగే ఉన్నాయి. న్యాయం గెలిస్తే అప్పుడు గానీ సంబరాలు జరుపుకోవాలి. వీళ్ళేందో ముందు ముందే జరుపుకుంటురు. అవు కదా, ఈ సెకలకి జనాలు సంకలు కొట్టుకోవాలా? వాళ్ళ ఇంట్లో ఏదో సంబరాలు జరుపుకున్నట్లు టపాకాయలు వేల్చుతురు, సీట్లు మంచుకుంటురు. ఏందో ఏమో చిత్రం. అవు కదా కోడలు పిల్ల. అవ్వత్త పోయొత్త, ఇక పొద్దు పోతుంది. సర్లే పోతే పోయినా గానీ ఆ ఇంటి ఆకుకూర తీసుకపోరాదే.